హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో పథకం అయితే అమలు చేయబోతున్నారు అదే ఇల్లు ఎలక్షన్స్ టైంలో లో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంద్రామయ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఎవరికైతే ఇంటి స్థలం ఇచ్చి ఆమె ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ పథకంలో భాగంగా కొంతమందికి అయితే ఇంటి స్థలంతో పాటు డబ్బులు కూడా ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి కొంతమందికి ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే వాయిదా కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఇంద్రమ ఇల్లు పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా ఇంటి స్థలం లేని వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక అని చెప్పొచ్చు ఆమె మనకైతే ఇటుకలు ఇసుక సిమెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఏ పత్రాలు కావాలని దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ హోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియదు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇంద్రమ ఇల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి ఈ పథకం అయితే అమలు చేయాలనేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ప్రతి పేదవాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవడం ఒక కళ కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంద్రమ ఇల్లు పథకంలో భాగంగా మనకైతే ఇల్లు లేని వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఆమె ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే ఇంటికి సర్వే కూడా ప్రారంభించారు ఎందుకంటే ప్రతి ఇంటికి అయితే వచ్చి వాళ్ళు అర్హులా కాదనేసి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అర్హులైతే లిస్ట్ లో పేరు రాసుకుంటారు అంటే మీరు అర్హులైతే లిస్ట్ లో పేరు రాసుకుంటారు అనర్హులైతే లిస్ట్ లో పేరు రాసుకోరు కాబట్టి ఇప్పటికే కొన్ని జిల్లాలలో మనకైతే ఇంటింటికి సర్వే కూడా పూర్తి అయిపోయింది కొన్ని జిల్లాలో మనకైతే జరుగుతూ ఉంది కానీ మొత్తానికైతే ఈ నెల చివరి నాటికి మనకైతే ఈ ఇందిరామ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు దళితులకి అయితే ఆరు లక్షల డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ నెలాఖరి నాటికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి తెలిపారు ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తారంట ప్రతి నియోజకవర్గానికి అయితే మూడు వేల ఐదు అయితే ఇల్లులు అయితే ఇస్తారంట ఏదో సువాలని చెప్పొచ్చు ఒకవేళ మీకైతే ఆ ఇల్లు వద్దనుకుంటే మీరే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు డబ్బులు కూడా ఇస్తారు ఒకవేళ స్థలం లేకుంటే స్థలం కూడా ఇస్తారు కానీ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీపావళి నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కానీ మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ రెడీ చేసుకోండి అధికారులు మీ ఇంటి దగ్గర అయితే వస్తారు అప్పుడైతే ఈ పత్రాలు అయితే ఇవ్వండి రేషన్ కార్డు లేకపోయినా మనకు పర్లేదంట మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మొత్తానికైతే దీపావళి నుంచి మనకైతే ఈ ఇంధరం ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు లేని వాడికి ఇంటి స్థలం ఇస్తారు అలానే ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తారు అలానే మనకి ఇసుక సిమెంట్ ఇటుకలు కూడా ఇవ్వాలనేసి కొంతమంది ప్రజలైతే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అవి కూడా ఇస్తామని చెప్పారు కానీ మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది వాళ్ళ నుంచి పథక అయితే చేసి ఇసుక సిమెంట్ ఇటుకలు కూడా ఇస్తుంది కానీ మొత్తం అయితే ఇసుకోవాలని చెప్పొచ్చు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ